గత వీడియోలో సితార్, వేణువు, షెహనాయ్, తబలా గురించి చూసాం. ఈరోజు మరికొన్ని వాద్య పరికరాల గురించి తెలుసుకుందాం. హార్మోనియం. హార్మోనియం 2.5 అష్టపదుల కీబోర్డ్ మరియు బెలోస్ వ్యవస్థపై పనిచేస్తుంది. కీబోర్డు కుడి చేతిలో ప్లే చేయగా ఎడమ చేతిని బెలోస్ ఆపరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. దక్షిణాది కంటే ఉత్తర భారతదేశంలో హార్మోనియం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. రావణ హత, ఇది రాజస్థాన్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఈ పరికరం మొదట రావణాసురుడి కాలంలో అతని రాజ్యంలో ఉండే హెలా సమాజం రూపొందించి ఉపయోగించింది అని చరిత్ర చెబుతోంది. ఇది కొబ్బరి యొక్క బోల నుండి తయారైన గిన్నె వంటి నిర్మాణం కలిగి ఉంటుంది. ఈ గిన్నెకు వెదురుతో చేసిన కర్ర జత చేయబడి ఉంటుంది. దీనికి రెండు తీగలుంటాయి. వాటిలో ఒకటి ఉక్కుతో మరియు మరొకటి గొర్రపు వెంట్రుకలతో తయారు చేస్తారు. దినేష్ సుభాసింఘే ఈ రావణ హతలో సుప్రసిద్ధులు. మృదంగం. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని పురాతన దేవాలయాలు, సంగీతం, శ్లోకాలు మరియు చిత్రాల్లో మృదంగం ప్రాచుర్యం పొందింది. ఇది జాక్ ఫ్రూట్ కలపతో తయారు చేసిన డబుల్ సైడెడ్ డ్రమ్. ఇది చాలా మందంగా ఉంటుంది. రెండు చివర్లను మేక చర్మంతో కప్పబడి వాటిని బిగించడానికి తోలుపట్టీలను చుట్టూ కట్టి ఉంచుతారు. నాగర్కోయిల్ గణేష్ అయ్యర్, పలానా సుబ్రహ్మణ్యం పిళ్ళై, పాల్ఘాట్ మణి అయ్యర్, పాల్ఘాట్ ఆర్ రఘు ప్రసిద్ధ మృదంగం కళాకారులు. చూశారుగా, ఇవి మన దేశంలోని ప్రాచుర్యం పొందిన కొన్ని వాద్య పరికరాలు. మరిన్ని ఆసక్తికర విషయాలతో మరో వీడియోతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు.